వెల్కమ్ టు టీటుబి లైవ్. మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పవన్ ఎలైట్ లీగ్ లో చేరాడు అని విశ్లేషకులు చెబుతున్నారు. టాలీవుడ్ చరిత్రలో వరుసగా 50 కోట్ల సినిమాలు ఉన్న అతి కొద్ది మంది హీరోలలో ఇప్పుడు పవన్ కూడా ఒకరు. కాగా కనీసం 2 సినిమాలు అంతకన్నా ఎక్కువగా 50 కోట్ల వసూలు సాధించిన సినిమాలు అది కొన్నే ఉండగా అల్లు అర్జున్ అందరికన్నా అత్యధికంగా 4 వరుస 50 కోట్ల సినిమాలతో ఫుల్ లీడింగ్ లో దూసుకుపోతున్నాడు. కాగా తర్వాత కింగ్ నాగార్జున 2 సినిమాలతో ఈ లీగ్ లో అడుగు పెట్టాడు. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ననాయన మరియు ఊపిరి సినిమాలు వరుసగా 50 కోట్ల మార్కును అందుకున్నాయి. కాగా ఊపిరి సినిమా తెలుగు మరియు తమిళ వర్షన్ కలెక్షన్లు కలుపుకొని 50 కోట్లకు పైగా వసూళ్లు కురిపించాయి. ఇక 3వ స్థానంలో యంగ్ టైగర్ NTR నిలిచాడు. 2016 ఇయర్ కి గాను వరుసగా నాన్నకు ప్రేమతో మరియు జనతా గారే సినిమాలతో 50 కోట్లను అంతకన్నా ఎక్కువ వసూలు చేసి రికార్డు సృష్టించాడు. కాగా ఇప్పుడు 4వ హీరోగా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ సర్దార్ గబ్బర్ సింగ్ తో 50 కోట్ల మార్కును, ఈసారి కాటమరాయుడుతో మరోసారి 50 కోట్ల మార్కును అందుకొని ఈ కోసం టీటుబి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.